వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. వింజమూరులో చెరువులను పరిశీలించిన ఏపీ ఎస్ఐడీసీ అధికారులు. నెల్లూరు జిల్లా వింజమూరులోని నీటి వనరుల లభ్యత మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల ఆదేశాల మేరకు ఏపీ ఎస్ఐడీసీ అధికారులు చెరువులను పరిశీలించారు. గొట్టిపాటి కొండప నాయుడు ఎన్ఎఫ్సీ కెనాల్ ద్వారా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు సాధ్యసాధ్యాలను అంచనా వేసినట్లు డిఈ హజరయ్యత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ మండల అధ్యక్షుడు గణపం బాలకృష్ణారెడ్డి, పిసిసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, వైసీపీ మాజీ మండల కన్వీనర్ మల్లిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రామబ్రహ్మం, ఏపీ ఎస్ఐడిసి అధికారులు పాల్గొన్నారు. గౌరవులైన మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ప్రతిపాదించినటువంటి వింజమూరు సంబంధించినటువంటి ఒక ఎత్తుపోతల పథకానికి మేము పరిశీలనార్థం ఏపీ ఎస్ఐడిసి తరఫున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చానండి. నా పేరు హజరత్తయ్య. తర్వాత ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా దీని మీద మమ్మల్ని పరిశీలించమన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరికి సాగునీరు సంబంధించి ఏది శాశ్వత ప్రాతిపదికన ఏది లేదని చెప్తూ ఉన్నటువంటి చెరువులు మూడు ఉన్నాయి. అవన్నీ కూడా క్యాస్కేడ్స్ ఒకదానికొకటి అని ఇంటర్లింక్ అయి ఉన్నాయి. వీటికి దగ్గరలో గొట్టిపాటి కొండప్రాయుడు పేరు మీద ఉన్నటువంటి ఎన్ఎఫ్సి కెనాల్ నుంచి వాటరు పంపింగ్ లిఫ్ట్ చేసి మొదటగా కనపడేటువంటి ఈ ఎర్రబలిపాలెం చెరువుకి నీళ్లు లిఫ్ట్ చేసి పంపింగ్ చేసేస్తే అక్కడి నుంచి అన్నీ కూడా డౌన్ కౌంటర్స్ ఆ రెండు చెరువులకు కూడా మేము పారించుకుంటాము. దానికి ఒక్కొక్క దాని కింద దగ్గర దగ్గర 300 నుంచి 350 ఎకరం వరకు పొలం ఉంది. మొత్తం మీద 1100 ఎకరం వరకు కవర్ అవుద్దని చెప్పి చెప్తున్నారు. కనుక పైప్ లైన్ కాస్త లెంగ్త్ ఎక్కువగా ఉంది మా పరిశీలనలో. అయినప్పటికీ ఈ చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు విస్తీర్ణం హెచ్చుగా ఉంది కాబట్టి కాస్ట్ పర్ ఎకర్ వర్కౌట్ అవుతుంది అన్నటువంటి రీతిలో మేము ఈ పరిశీలనని మేము పరిగణలోకి తీసుకుని దీన్ని నీటి పరిమాణాలు కూడా మేము లెక్కించి హైడ్రలాజికల్ క్లియరెన్స్ కోసం ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తాము. హైడ్రలాజికల్ క్లియరెన్స్ వచ్చిన తదుపరి దీనికి మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి ఆర్థికమైన పరమైనటువంటి మంజూరు నిమిత్తము ప్రభుత్వానికి నివేదన కోసం అంచనాలు పంపిస్తాము. ఇవన్నీ కూడా హెచ్సి వచ్చిన తర్వాతనే టేకప్ చేస్తామని ఈ పరిశీలన ప్రాథమిక పరిశీలన మాత్రమే. దీని తర్వాత మేము నీటి పరిమాణం గురించి విస్తృతంగా మంత్రివర్యుల వారితోటి ఎమ్మెల్యే వారితోటి మేము ఈ ప్రతిపాదనలన్నీ కూడా తెలియపరిచి ప్రభుత్వం నుంచి హెచ్సీలు దీని ఆమోదమయ్యేటట్టుగా మేము చూసి ఆ తదుపరి డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుని సత్వరం ఈ స్కీమ్ మంజూరు కోసం శాశక్తులా కృషి చేస్తామని చెప్పేసి మేము రైతాంగానికి తెలియపరచుకుంటాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.